చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు విశ్వంభర మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది ఈ చిత్ర యూనిట్. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విశ్వంభర మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది జనవరి 10 విశ్వంభర విడుదల కానుంది. ఇక విశ్వంభరలో చిరంజీవి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు విశ్వంభర మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది జనవరి 10 విశ్వంభర విడుదల కానుంది. ఇక ఈ విశ్వంభర మూవీలో చిరంజీవి లుక్ చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. రైట్, మెగా అభిమానులు ఎదురు చూస్తున్న విశ్వంభర మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అయితే వచ్చే ఏడాది జనవరి 10 విశ్వంభర విడుదల కానుంది. అయితే దీంతో విశ్వంభర మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినట్టు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అవుతున్నారు. మెగా అభిమానులకు విశ్వంభర మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ను విడుదల చేస్తున్నట్లు కూడా చిత్ర యూనిట్ తెలిపింది. అయితే హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అంటూ కూడా విశ్వంభర ఫస్ట్ లుక్ని మూవీ టీమ్ రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. అయితే ఒక త్రిశూలాన్ని పట్టుకుని చిరంజీవి ఈ పోస్టర్లో ఉన్నారు. అయితే విశ్వంభర మూవీ రేపు సంక్రాంతికి విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మొదటిగా ఈ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది జనవరి 10 విశ్వంభర విడుదల కానుందని కూడా తెలిపింది. ఇక విశ్వంభరలో చిరంజీవి లుక్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ అందరూ ఫిదా అవుతున్నారు, సంబరపడుతున్నారు. చిరంజీవి బర్త్డే స్పెషల్ గా చిత్ర యూనిట్ విశ్వంభర మూవీకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ను విడుదల చేస్తున్నట్లు కూడా చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే కథానాయకుడిగా చిరంజీవి ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆ త్రిశూలంతో ఉన్న ఆ పోస్టర్ను అయితే విడుదల చేయడం జరిగింది. త్రిశూలాన్ని పట్టుకుని చిరంజీవి ఉన్న ఆ పోస్టర్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. అక్కడ కింద కనిపిస్తుంది కూడా మనకి స్క్రీన్ పైన మెగాస్టార్ చిరంజీవి అంటూ కూడా హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అంటూ కూడా ఈ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే దీనికి సంబంధించి ఈ మూవీ రేపు సంక్రాంతి కానుకగా 10వ తారీఖున జనవరి 10వ తారీఖున విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర యూనిట్ తెలిపింది. ఇక
అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన దృష్టిలో ఆపద్ బాంధవుడు అంటే చిరంజీవే అని, ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం తెలుసన్నారు. అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకమున్నాయన్నారు. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయని అన్నారు. కావలసిన వారి కోసం ఆయన ఎంతకైనా తగ్గుతారు, అభ్యర్థిస్తారని ఆ గుణమే సుగుణ సంపన్నునిగా చేసిందన్నారు. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతుడికి సదా కృతజ్ఞతుడని అన్నారు. తల్లిలాంటి వదినమ్మతో ఆయన చిరాయుషుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ణి మనసారా కోరుకుంటున్నట్లు పవన్ ఆకాంక్షించారు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బబిత అందిస్తారు. రైట్ బబిత, ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశేష చెప్పారు. ఆయన గృహంలో అనుకుంటా ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, పుట్టినరోజు వేడుకలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే పోస్టర్ను కూడా విడుదల చేశారు విశ్వంభర మూవీకి సంబంధించి, ఓవరాల్గా పూర్తి డీటెయిల్స్ ఏంటి బబిత? అయితే మెగాస్టార్ బర్త్ డే అనేది ఈ రోజు ఒక్క రోజే కాకుండా ఈ వారం అంతా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ ఇటు బ్లడ్ బ్యాంక్ లోను ఇటు రెండు రాష్ట్రాలను, ఇటు తెలంగాణ కావచ్చు అటు ఏపీ కావచ్చు, ప్రతి చోట కూడా చిరంజీవి ఫ్యాన్స్ ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఆయన బర్త్ డేని బ్లడ్ డొనేట్ చేయడంలో కానీ, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ఇలా మిగతా వాటిలో ప్రతి ఒక్క రూపంలో ఆయనకి గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఆయన బర్త్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న మనం శిల్పకళా వేదికలో కూడా చాలా మంది స్టార్స్, ఇటు సందీప్ కిషన్ కావచ్చు, అటు వశిష్ట కావచ్చు, తెలుగు స్టార్స్ కూడా అందరూ శిల్పకళా వేదికలో ఫ్యాన్స్ గ్రీటింగ్ మీటింగ్ అని పెట్టుకొని ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ కూడా సెలబ్రేట్ చేశారు. అండ్ మీరు ఇప్పుడు చెప్పినట్టు విజువల్స్ లో కూడా మనం పవన్ కళ్యాణ్ గారు ఆయన కలవడం, ఆయనతో బర్త్డే విషెస్ చెప్పడం, అండ్ మోర్ ఓవర్ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే విశ్వంభర పోస్టర్ రిలీజ్ అవ్వడం ఈ రోజు. ఇది చిరంజీవి ఫ్యాన్స్ కనే కాదు తెలుగు సినిమా ప్రేక్షకులు అందరికీ ఇది ఒక ట్రీట్ అనే చెప్పొచ్చు. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా విశ్వంభర పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి త్రిశూలం పట్టుకొని చాలా అందంగా కనిపిస్తున్నారు అంటూ కూడా చాలా సోషల్ మీడియాలో ఈ పోస్టర్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతోంది రత్న. రైట్ బబిత, ఇప్పటికే చూసుకుంటే ఆ మెగాస్టార్ కి అభిమానులు భారీ ఎత్తుగానే ఉన్నారు, అది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి అటు అభిమానులు కానీ అలాగే ఇంకా కుటుంబ సభ్యులు కానీ ఏదైనా కార్యక్రమాలకి ప్లాన్ చేస్తున్నట్లు ఏమైనా తెలిసిందా? అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు రత్న, ఇటు నాగబాబు కావచ్చు అటు అందరూ ప్రతి ఒక్కరు దీన్ని ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటారు అందరూ ఫ్యాన్స్ కూడా. సో అదే విధంగా ఒక వారం నుంచే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో కూడా మనం చూసుకుంటే బ్లడ్ డొనేషన్స్ అనేవి చాలా ఎక్కువగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రోజు ప్రత్యేకంగా బర్త్డే సందర్భంగా ఇటు పూజలు కావచ్చు, అండ్ తిరుమల శ్రీవారి దర్శనంలో ఈ రోజు చిరంజీవి గారు కూడా ఉదయం శ్రీవారిని దర్శించుకోవడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ బబిత. రైట్, ఇక మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అంతా అవధులే ఉండవు. ఆయన ఆరాధ్య దైవంగా భావించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక్కరొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కళాకారుడు పురుషోత్తం తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కనిపించేలా 3D పెయింటింగ్ వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఆ పెయింటింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.